హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన మదపర్కం ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మరియు వీక్షకులకి నమస్కారం. ఈ రోజు మనం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టూర్ చూపిస్తున్నాము మన వీడియోలో. ఇంకా ఎవరైనా వీక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం పటాంచర్ ఔటర్ రింగ్ రోడ్ పట్టుకుని వయా గట్కేసర్ అండ్ వరంగల్ హైవే మీదుగా వెళ్తున్నామండి. బస్ మీద ప్రయాణించే వాళ్ళకి జూబ్లీ అండ్ మరియు హైదరాబాద్ బస్ డిపో నుంచి డైరెక్ట్ గా యాదగిరిగుట్టకి బస్ సదుపాయం కూడా కలదు. వరంగల్ హైవే మీదుగా వెళ్ళేటప్పుడు మనకు ఒక జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ సైన్ బోర్డ్ చూపిస్తూ ఉంటుందండి యాదగిరిగుట్టకని. అక్కడ సర్వీస్ రోడ్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగా మనకి అక్కడ ఆర్చ్ కనపడుతుందండి. ఆర్చ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లేక్ సైడ్ వ్యూ అండ్ నైట్ వ్యూ అయితే విద్యుత్ దీపాలతో చాలా బాగుంటుంది. మనకి గోవిందనామాలతోటి రోడ్లు దర్శనమిస్తాయి ఫ్రెండ్స్. తిరుపతి వెళ్తున్నంత అనుభూతి వస్తుంది. చిన్నపిల్లలు అయితే ఎంతో సంతోషిస్తారు ఈ వాతావరణానికి. చాలా బాగుంటుంది. మనకి చిన్న చిన్న పార్కులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే ఇవి మనకి తెలియని ప్రదేశాలు కాబట్టి. మన బ్రాహ్మణ సహోదరులకి ఒక శుభవార్త ఫ్రెండ్స్. మనం యాదగిరిగుట్టకి వెళ్లే మార్గంలో ఎడమ చేతి వైపు అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 11 లోపు పేరు నమోదు చేసుకోవాలి ఫ్రెండ్స్. భోజనం చేయాలి అనుకుంటే భోజన సమయం వచ్చి మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు ఫ్రెండ్స్, ఇది గమనించగలరు. ఇక్కడ పేరు నమోదు చేసుకుని మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా దాతలు ఉన్నచో వీరికి సహకరించగలరు. ఇక్కడ మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రాత్రికి భోజనాలు మరియు టిఫిన్స్ పెడతారు, కానీ మీరు ముందుగా వారికి చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇది మన బ్రాహ్మణుల సహోదరులకు మాత్రమే, దయచేసి ఇది గమనించగలరు. ఇతరులకు అక్కడ రూమ్ల కోసం లార్జ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సత్రం నుంచి 10 నిమిషాల ప్రయాణ మార్గంలో మనకి బస్ డిపో మరియు టెంపుల్ ఘాట్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. బస్ డిపో వచ్చి ఎడమ చేతి వైపు ఉంటుంది, ఇది గమనించగలరు. మనకు ఇక్కడ నుంచి గుడి నడక మార్గం అయిన ముఖ ద్వారం నుంచి ఎడమ మరియు కుడి భాగాల కింద రోడ్డు డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎడమ వైపు టెంపుల్ ఘాట్ రోడ్ వస్తుంది. 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక వాహనానికి. పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలు ఉన్నవారు ఈ మార్గం గుండా కొండ పై వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మెట్ల మార్గం చాలా ఎత్తుగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. టెంపుల్ వారిది బస్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ అది కుడివైపు ఉన్న కారు పార్కింగ్ స్థలం నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కొండ కింద పార్కింగ్ మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కళ్యాణ కట్ట ఇవన్నీ కొండ కింద కుడివైపు ఉంటాయి ఫ్రెండ్స్, ఇది గమనించగలరు దయచేసి. మనకి నడక మార్గమైన ముఖ ద్వారం నుంచి అంటే కుడివైపు దేవాదాయ వారిది, టెంపుల్ వారిది కళ్యాణ మండపము కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా మనకి పార్కింగ్ స్థలం నుంచి ఎడం వైపు మనకు కనపడుతూ ఉంటుంది. మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకి షెల్టర్ ఏం లేదు ఫ్రెండ్స్, సో దానికి తగ్గట్టుగా చూసుకుని ప్లాన్ చేసుకోగలరు. మనకి ఒక స్వచ్ఛంత సంస్థ అక్కడ ఫిల్టర్ వాటర్ అందిస్తుంది మెట్ల మార్గంలో, సో మనకి వాటర్ కొరత ఇబ్బంది లేదు. మనకు ఉచిత మరియు విఐపి దర్శనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ నుంచి టోకెన్ తీసుకుని అక్కడ నుంచి కౌంటర్ ఎడం వైపు అంటే మన నుంచి చూస్తే కుడివైపు మార్గం ద్వారా ఆ పైన కనిపించే మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చి తూర్పు వైపు ఉన్న ముఖ ద్వారం మీదుగా విఐపి దర్శనంకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది ఉచిత దర్శనానికి అయితే లోపల ఆ మెట్ల మార్గం లోపల ఉండే కౌంటర్ లడ్డు కౌంటర్ ఎదురుగా ఉన్న హాల్లోంచి మనకు ప్రవేశం ఉంది ఫ్రెండ్స్. బయటకు వచ్చాక మనకి 4 వైపులా గోపురాలు మాడవీధులు దర్శనమిస్తాయి ఫ్రెండ్స్. భక్తులకు ఒక సూచన ఫ్రెండ్స్, ఏదైతే విఐపి దర్శనం టికెట్ తీసుకుంటారు 150 రూపీస్ది, దానిపైన ఒక లడ్డు ఫ్రీ అని ఉచితమని రాసింది ఫ్రెండ్స్. అదే శని ఆదివారాల్లో అయితే అది తొలగించబడినదని ఒక స్టాంప్ వేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒకటి గమనించగలరు. Yeah.
గృహలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఫ్రెండ్స్ మనకి కుడివైపు అంటే లౌడ్ కౌంటర్ నుంచి బయటకు వచ్చాక కుడివైపు మనకు శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామివారి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ భక్తులకు ఒక గమనిక ఇరు దేవాలయాలు మధ్యన 12:30కి బ్రేక్ ఉంటుంది ఫ్రెండ్స్